ओं नमो वेंकटेशाय श्रीवार अनुग्रहंतो सकल प्रपंच प्रजल योगक्षेमल कोरकु तिरुमल तिरुपति देवस्थानमलो तिरुमल क्षेत्रमलो साक्षात श्रीवारी सन्निधानमलो श्री रंगनायक मंडपमलो प्रतिनित्यमु अविच्छिन्नंगा निर्वहिस्तुन्नटुवंटि वेदपारायण श्रीवारी अनुग्रहंतो ई रोजुन 77वा रोजुन प्रवेशिंचां अंटे 11 वारालु పూర్తవుతున్నాయి ఏకాదశి అనేటటువంటిది చాలా గొప్ప సంఖ్య ఎందుకంటే దేవతలు ఎంత మంది అని అన్నప్పుడు వేదం చెప్తుంది ఏకాదశ రుద్రాః ద్వాదశ ఆదిత్యాః అష్టౌ వసవః అశ్వినౌ ద్వౌ మొత్తం కలిపితే 33 33 కోట్ల మంది దేవతలు ఇలా ఉంటారు అని వేదమాత అనుగ్రహిస్తుందన్నమాట కాబట్టి 11 వారములు ఈ రోజుతో అవిచ్ఛిన్నంగా శ్రీవారి అనుగ్రహంతో పూర్తి కాబోతున్నాయి గొప్ప మహామంత్రములన్నీ కూడాను మనం పారాయణ చేస్తున్నాం అశ్వమేధ మహాకృతవు అశ్వమేధము వంటి మహా ప్రాయశ్చిత్తం లేదు అని వేదం కంఠరవేణ చెప్పింది అటువంటి అశ్వమేధ మహాకృతవులో అనేక మహామంత్రములన్నీ కూడాను పారాయణ చేయడం జరుగుతున్నది యోగక్షేమముల కొరకు ప్రపంచ ప్రజలందరూ కూడా చక్కగా కలిసి ఉండటానికి ఈ అశ్వమేధం అనేటువంటి మహామంత్రమే ఈ యాగమే మొట్టమొదట అంటే సంహితా భాగంలో చెప్పినటువంటి అశ్వమేధ మంత్రములకు వ్యాఖ్యానం అన్నమాట ఇంత కూడా అశ్వమేధ బ్రాహ్మణము అని అంటారు ఈ బ్రాహ్మణ మంత్రం బ్రాహ్మణం ప్రారంభం అవటమే సంగ్రహణ్యేష్ట్యా యజతే ఇమాం జనతాగుం సంగృణ్హానీతి ఇమాం జనతాం సంగృణ్హాని అంటే ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి పరస్పరం విద్వేషములు లేకుండా పరస్పరం స్నేహభావంతో చక్కగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ కూడా యోగక్షేమములతో ఉండాలి అందుకొరకే అశ్వమేధమనేటువంటి మహాయాగము అని ఈ ప్రశ్న అనేటటువంటిది ప్రారంభమైంది అనేక మహామంత్రములు అనేక హోమములు చక్కగా ఆ హోమానికి సంబంధించిన మంత్రములన్నీ కూడా వేదపురుషుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు సంహిత భాగంలో ఒకచోట అంటారు కృష్ణాయ స్వాహ శ్వేతాయ స్వాహేత్యశ్వ రూపాణి జుహోతి రూపైరేవై నగుం సమర్థయతి అంతకుముందు అంజేతాయ స్వాహ కృష్ణాయ స్వాహ శ్వేతాయ స్వాహేత్యశ్వ రూపాణి జుహోతి అన్నమాట సమిత భాగంలో అంజేతాయ స్వాహ అని ఒక చిన్న అనువాకం కృష్ణాయ స్వాహ అని ఒక అనువాకం ఆ అనువాకంలో చెప్పినటువంటి మంత్రములతోటి అశ్వరూపాణి జుహోతి అంజేతా యస్వాహ కృష్ణా యస్వాహ శ్వేతా యస్వాహేతి అశ్వరూపాణి జుహోతి అని అశ్వరూపములు అని ఆ హోమములకు పేర్లు అన్నమాట అవన్నీ కూడా చేయాలి అని అవి ఎంత సంఖ్యగా చేయాలి అన్నప్పుడు బ్రాహ్మణ భాగంలో చక్కగా వివరించారు బ్రాహ్మణం అంటే వ్యాఖ్యానం వ్యాఖ్యానము అంటే అనధిగతమైనటువంటి అబాధితమైనటువంటి వేదం చెప్పినటువంటి విషయాన్ని యథాతథంగా నిరూపించేటటువంటి విషయం అన్నమాట అందువల్ల వేదం ఏది చెప్పినా అది అనధిగతంగా ఉంటుంది అబాధితంగా ఉంటుంది అంటే ఒక ఇంతకుముందు తెలిసినది కాదు ఏ ప్రమాణము చేత బాధితము కాదు అటువంటి అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి విషయమే వేదమాత అనుగ్రహిస్తుందన్నమాట వేదంలో ప్రతి అక్షరము కూడా అటువంటి అద్భుతమైనటువంటి అపౌరుషేయం కనుక భగవత్ స్వరూపం కనుక వేదం అనేటటువంటిది అంత గొప్పదన్నమాట అందువల్ల నుంచే వేద మూలకములైనటువంటి పురాణాదులు మనకు ప్రమాణములు లోకంలో కూడా ఏం నువ్వు చెప్పింది ఏమన్నా వేదమా నేను వినాలా అని అడుగుతూ ఉంటారు మామూలుగా కూడాను అంటే వేదమైతే అంత ప్రామాణ్య బుద్ధి అన్నమాట వేదం అనేటటువంటిది వినాలి వేదం చెప్పిన దాంట్లో తిరుగులేదు అనేటువంటి విషయం ఆబాలగోపాలం అందరికీ కూడా సుప్రసిద్ధమైనటువంటి విషయం అన్నమాట కాబట్టి అంజేతాయ స్వాహ కృష్ణాయ స్వాహ అనే రెండు అనువాకములతోటి అశ్వరూపములు ఆ హోమములు చేయాలి అని చెప్పినప్పుడు అవి ఎన్ని మంత్రములు అన్నప్పుడు బ్రాహ్మణం చక్కగా వివరిస్తూ అన్నది అష్టాచత్వారింశతమశ్వ రూపాణి జుహోతి అవి 48 హోమములు అష్టాచత్వారింశతం అశ్వరూపాణి అంటే 48 సంఖ్యగా అశ్వరూప హోమములు చేయాలి అని ఎందుకండి 48 ఎందుకు చేయాలి అంటే బ్రాహ్మణం వివరిస్తోంది అష్టాచత్వారింశదక్షరా జగతి జగతీ ఛందస్సుకి 48 అక్షరములు ఉంటాయి అయితే జగతీ ఛందస్సుకి అశ్వమునికి సంబంధం ఏమిటి అంటే జాగతోశ్వ ప్రాజాపత్యః సమృద్ధి అన్నమాట
अंटे अश्वमने जागतमु परमात्म सृष्टि जगती छंदस्सु अश्वम इवन्नी समानमैनटुवंटि होदा कलिगि उंटायन्नमाट अंदुवल्ल जागतोश्वः अंते कादु अश्वमने प्रजापत्यः ఒక చోట అశ్వమనేటటువంటిది ప్రజాపతి ద్వారా ఎలా వచ్చింది అన్న దానికి వేదమే చెప్తూ ప్రజాపతే రక్ష్యస్వయతు తత్పరాపతతు తదశ్వో భవతు తదశ్వస్య అశ్వత్వం అశ్వమనే పేరు ఎలా వచ్చింది అంటే ప్రజాపతి గారి యొక్క కన్నులోంచి నేత్రంలోంచి ఉత్పన్నమైంది అన్నమాట ప్రజాపతే రక్ష్యస్వయత్ తత్పరాపతత్ తదశ్వో భవద్యదశ్వయత్ తదశ్వస్య అశ్వత్వం ఆ వ్యాకరణ నిర్వచనం కూడా అశ్వస్య అశ్వత్వము ఎలా వచ్చింది అంటే ప్రజాపతి గారి యొక్క నేత్రంలోంచి రావటం వల్ల అందువల్ల అశ్వం ఏమిటి అంటే ప్రజాపత్యః జాగతోశ్వ ప్రజాపత్యః సమృద్ధై అయితే అక్కడ వేదమాత అనుగ్రహిస్తూ చక్కగా బ్రాహ్మణ వాక్యం చెప్పింది ఏకమతిరిక్తం జుహోతి ఈ వాక్యం అనేటటువంటిది చాలా ముఖ్యం చాలా ప్రమాణం ఈ వాక్యం వల్ల ఏమవుతుంది అంటే ఆ వేదమాత అనుగ్రహించినటువంటి అష్టాచత్వారింశతమస్వరూపాణి జుహోతి అష్టాచత్వారింశతమైనటువంటి సంఖ్య సుసంపన్నమవుతుందన్నమాట అంజేతాయ స్వాహ కృష్ణాయ స్వాహ అనేటువంటి రెండు అనువాకముల ద్వారా అష్టాచత్వారింశత్ సంఖ్య సంపన్నం కావాలి అంటే బ్రాహ్మణం చక్క ఏమి అనుగ్రహించింది అంటే ఏకమతిరిక్తం జుహోతి అని చెప్పిందన్నమాట ఇవన్నీ పూర్వాపర సమన్వయంతో సందర్భంతో ఇదంతా తెలియాలి అంటే మీమాంసా శాస్త్రం తెలియాలి వ్యాకరణ శాస్త్రం తెలియాలి ప్రమాణ శాస్త్రమైన తర్కశాస్త్రం తెలియాలి వేదాంత శాస్త్రం తెలియాలి అందువల్ల శాస్త్రముల యొక్క సహాయంతోనే వేదముల యొక్క అర్థాన్ని మనం స్పష్టంగా తెలుసుకోగలం ఇంత మాత్రమే కాదు ఇతిహాస పురాణముల యొక్క ఇతిహాస పురాణములు కూడా తెలియాలి ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సమపబ్రహ్మయేతు ఇతిహాస పురాణజ్ఞ వేదార్థం వక్తుమర్హతి అని అంటారన్నమాట కాబట్టి పురాణములు అన్నీ కూడాను తెలిస్తేనే వేదం యొక్క అర్థం అనేటటువంటిది వేద తాత్పర్యం అనేటటువంటిది సమగ్రంగా తెలుస్తుంది అందులో వేద తాత్పర్యాన్ని యథాతథంగా లోకానికి అనుగ్రహించినటువంటి జగద్గురువుల గురించి మాట్లాడుతూ శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం అని ప్రార్థన చేస్తాం అన్నమాట కాబట్టి ఆ విధంగా ఏమిటంటే బ్రాహ్మణ వాక్యం ఇక్కడ ఏకమతిరిక్తం జుహోతి అని చెప్తూ ఆ ఏకత్వ సంఖ్యను కూడా చక్కగా ప్రశంసిస్తూ తస్మాదేక ప్రజాస్వర్ధుకః ఎవరైతే ఒక చూడని లోకంలో నాయకుడు చక్రవర్తి ఒకరే ఉంటారు రామచంద్రమూర్తి చక్రవర్తి అంటే ఒకరే ఉంటారు ధర్మరాజు చక్రవర్తి అంటే ఒకరే ఉంటారు కృష్ణ పరమాత్మ జగద్రక్షకుడు జగద్గురువు అంటే ఒకరే ఉంటారు అందువల్ల తస్మాదేక ప్రజాస్వర్ధుకః అని వేదమాత చక్కగా అనుగ్రహించిందన్నమాట అటువంటి మహాయాగములన్నీ కూడా ఆ హోమలన్నీ కూడా చెప్పేటువంటి మహామంత్రములన్నీ కూడా చక్కగా మనం పారాయణ చేస్తున్నాం ఇటువంటి అశ్వమేధ పారాయణ ద్వారా ఇది గొప్ప ప్రాయశ్చిత్తం కనుక ప్రపంచ ప్రజలందరూ కూడా తమ యొక్క అనారోగ్యములను పోగొట్టుకుని అందరూ కూడా ఆరోగ్యవంతులై సుఖంగా ఉండాలి అని శ్రీవారిని ప్రార్థన చేస్తూ ఈ మహామంత్రమును మనం పారాయణ ఈ రోజున ప్రారంభిస్తున్నాం ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం విభోర్మాత్రా ప్రభోః పిత్రేత్యాః ఇయం వై మాతా అసౌ పితా ఆభ్యామే వై నంబరి దదాతి అశ్వాసిహయోసీత్యాః శాస్తే వై నమేతత్ తస్మాచ్ఛిష్టాః ప్రజాజాయంతే అత్యోసీత్యాః తస్మాదశ్వః సర్వాన్ పశూనత్యేతి తస్మాదశ్వః సర్వేషాం పశూనాం శ్రేష్ఠ్యం గచ్చతి ప్రయశ శ్రేష్ఠమాప్నోతి య ఏవం వేద నరోస్యర్వాసి సత్రేసి వాచ్యసీత్యాః రూపమేవాస్యై తన్మహిమానం యాతస్తే యజుర్నామాసీత్యాః ఏతద్వా అశ్వస్య ప్రియన్నామధేయం ప్రియేణైవైనన్నామధేయేనాభివదతి తస్మాదప్యా మిత్రౌ సంగత్యా నామ్నా చేద్భయేతే మిత్రమేవ భవతః ఆదిత్యానాం మత్వాన్ విహిత్యాః ఆదిత్యానేవైనం గమయతి అగ్నయే స్వాహ స్వాహేంద్రాగ్నిభ్యామితి పూర్వ హోమాం జుహోతి పూర్వ ఏవ ద్విషంతం భ్రాతృవ్యమతిక్రామతి భోరసి భువే త్వా భవ్యాయ త్వా భవిష్యతే త్వేత్యుత్సృజతి సర్వత్వాయ
देवाशापाला एतं देवेभ्यस्वं मेधाय प्रोक्षितं गोपायतेत्याह शतं वैकल्प्या राजपुत्रा देवाशापालाः तेभ्य एवैनं परिददाति ईश्वरो वाश्वः प्रमुक्तः परां परावदङ्गन्तो इह धृति स्वाहेह विधृति स्वाहे हरन्ति स्वाहेह रमति स्वाहेति दुर्भत्सुजुहोति एतावाश्वस्य बन्धनम् ताभिरेवैनं बध्नाति तस्मादश्वः प्रमुक्तो बन्धनमागच्छति तस्मादश्वः प्रमुक्तो बन्धनम् न जहाति राष्ट्रम् वा अश्वमेधः राष्ट्रे खलु वा एते व्यायच्छन्ति येष्वम् मेभ्यगो रक्षन्ति तेषाय उदृतम् गच्छन्ति राष्ट्रा देवते राष्ट्रम् गच्छन्ति अथय उदृजम् न गच्छन्ति राष्ट्रा देवते व्यवच्छिद्यन्ते परा वा एष शिच्यते यो बलाश्वमेधेन विदते यदमित्रा अश्वम् विन्देरन्न हन्येतास्य यज्ञः चतुःशता रक्षन्ति यज्ञस्याघाताय अथान्यमानीय प्रोक्षेयुः सैव ततः प्रायश्चित्तिः प्रजापतिर्कामयताश्वमेधेन गजेति सतपोदस्यता तस्य देवानस्य सप्तात्मनो देवता उदक्रामन् सा दीक्षा भवत् स एतानि वैश्वदेवान्यपश्यत् तान्यजुहोन् तैर्वैः दीक्षामवारुन्ध यद्वैश्वदेवानि जुहोति दीक्षामेव तैर्यजमानो वरुन्धे सप्त जुहोति सप्तहिता देवता उदक्रामन् अन्वहम् जुहोति अन्वहमेव दीक्षामवरुन्धे त्रीणि वैश्वदेवानि जुहोति चत्वार्यो ग्रहणानि सप्त सम्पद्यन्ते सप्तवैषीर्हण्याः प्राणाः प्राणदीक्षा प्राणैरेव प्राणान् दीक्षामवरुन्धे एकविकोषजम् वैश्वदेवानि जुहोति एकविकोषजिर्वै देवलोकाः द्वादशमासाः पञ्चर्तवः इमे लोकाः असावादित्य एकविकोषः एष सुवर्गो लोकः तद्दैर्यम् क्षत्रम् सा श्रीः तद्रथस्य विष्टवम् तस्वाराज्यमुच्यते त्रिकोशतमोद्ग्रहणानि जुहोति त्रिकोशदक्षरा विराट् अन्नम् विराट् विराजैवान्नाद्यमवरुन्धे त्रेधा विभज्य देवताम् जुहोति त्र्यावृतो वै देवाः त्र्यावृत इमे लोकाः एषाम् लोकानामात्यै एषाम् लोकानाम् कृत्यै अभवा एतस्मात् प्राणाः क्रामन्ति यो दीक्षामतिरेचयति सप्ताहम् प्रचरन्ति सप्तमैषीर्हण्याः प्राणाः प्राणदीक्षा प्राणैरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णाहुतिमुत्तमान् जुहोति सर्वम् वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयम् वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति प्रजापतिरश्वमेधमसृजता तमो सृष्टन्न किञ्चनोदयच्छत् ैश्वदेवान्येवोदयच्छन् यद्वैश्वदेवानि जुहोति यज्ञस्योऽद्यत्यै स्वाहाधिमाधीताय स्वाहाधीतम् मनसे स्वाहा मनः प्रजापतये काय स्वाहा कस्मै स्वाहा कथमस्मै स्वाहेति प्राजापत्ये मुख्ये भवतः प्रजापतिमुखाभिरेवैनम् देवताभिरुद्यच्छते आदित्ये स्वाहादित्ये महत्ये स्वाहादित्ये सुमृढीकायै स्वाहेत्याह इयम् वा अदितिः
अस्यैवैनं प्रतिष्ठायोद्यच्छते सरस्वती स्वाहा सरस्वती बृहत्यै स्वाहा सरस्वती पावकायै स्वाहेत्याः वाग्मै सरस्वती प्राचैवैनमुद्यच्छते भूष्णे स्वाहा भूष्णे प्रवथ्याय स्वाहा भूष्णे नरन्धिराय स्वाहेत्याः पशवो वै भूषा पशुभिरेवै नमुद्यच्छते त्वष्ट्रे स्वाहा त्वष्ट्रे दुरीपाय स्वाहा त्वष्ट्रे पुरुरूपाय स्वाहेत्याः त्वष्टा वै पशूनां मिथुनानागो रूपकृत् रूपमेव पशुशुद्धाति अथो रूपैरेवै नमुद्यच्छते विष्णवे स्वाहा विष्णवे निखर्यपाय स्वाहा विष्णवे निभूयपाय स्वाहेत्याः यज्ञो वै विष्णुः यज्ञाहि वै नमुद्यच्छते पूर्णाहुतमाञ्जोति प्रत्युत्पद्धेशयत्वाय ఏదైనా ఒక యాగం జరుగుతున్నప్పుడు అయ్యా పూర్ణాహుతి ఎప్పుడండి అని అడుగుతారు ఎందుకంటే అది పరిపూర్ణమైనటువంటి ఆహుతి అన్నమాట ఆ పూర్ణాహుతి ద్వారా దేవతలందరూ కూడాను సంతోషించి మానవులకి వారి యొక్క అభిష్టములన్నీ కూడాను నెరవేరుస్తూ ఉంటారు అందువల్ల ఏదైనా యాగం జరిగినప్పుడు అయ్యా యాగం మొత్తం మీరు చూడాలి ఒకవేళ అవకాశం లేకపోతే పూర్ణాహుతి హోమమైనా దర్శించండి అని అంటారన్నమాట అటువంటి పూర్ణాహుతికి సంబంధించినటువంటి మహామంత్రములన్నీ కూడా పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి సర్వం ఆప్నోత్యేవ సమస్తము కూడాను పొందుతారయ్యా అంటే ఏ విధమైనటువంటి ధార్మికమైనటువంటి సాత్వికమైనటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడాను ఆ సమస్త కోరికలు కూడాను భగవంతుడు పూర్ణాహుతి హోమం ద్వారా అనుగ్రహిస్తాడు అటువంటి మహామంత్రములన్నీ కూడాను అశ్వమేధంలో ఉన్నటువంటివి చక్కగా పారాయణ చేస్తూ అశ్వనామ వాచకములు ఆ అశ్వమేధములో అశ్వమనేటటువంటిది చాలా గొప్ప దేవత ఆ దేవతకుండే నామములు ఏమిటనేటువంటి విషయములన్నీ కూడా విభోర్ మాత్ర ప్రభో పిత్రేత్యాహ అని విభూ మాత్ర ప్రభో పిత్ర అనేటువంటి వాటం ఆ మంత్రముల ద్వారా అశ్వమనేటటువంటిది సమస్త లోకములను కూడా పొందుతోంది సమస్త లోకముల యొక్క అనుగ్రహము ప్రపంచానికి అంటే సమస్త లోకాల్లో ఉండే దేవతల యొక్క అనుగ్రహం అనేటటువంటిది ప్రపంచానికి అందుతోంది అనేటువంటి ఆ మహామంత్రములన్నీ కూడా చెప్తూ అలాగే దీక్ష వైశ్వదేవ హోమములు అనేటటువంటివి ఆ వైశ్వదేవ అనే పదంలోనే ఉంది విశ్వే దేవతలు సమస్త దేవతలు కూడా ప్రీతి చెందేటటువంటి హోమములు అలాగే ఆ విశ్వేదేవ మంత్రముల యొక్క వ్యాఖ్యానం అన్నమాట తర్వాత అనువాకంలో దాంట్లోనే పూర్ణాహుతి అనేటటువంటిది వస్తుందన్నమాట పూర్ణాహుతిముత్తమాంజుహోతి అంటే చిట్ట చివరి చేసేటటువంటి ఆ ఆహుతి అనేటటువంటిది పూర్ణాహుతిని అంటే అంతకుముందు ఎన్నో ఆహుతులు చేశారు ఆహుతులన్నీ కూడా సమగ్రంగా ఫలాన్ని ఇస్తున్నాయి ఆ సమస్త ఫలము కూడా ఒకేసారి దేవతల నుండి ప్రార్థించేటటువంటిది అలాగే గతంలో చేసినటువంటి ఆ ఆహుతుల్లో ఏదైనా లోపములు ఉన్నట్లయితే మన్నించమని అడిగేటటువంటిది ఆ గొప్ప ఆహుతి ఏమిటి అంటే పూర్ణాహుతి అనమాట అటువంటి ఆ పూర్ణాహుతి హోమమంత్రములన్నీ కూడాను చక్కగా చెప్తూ ఆ తర్వాత ఏమిటి అంటే దేవయజన దేశే ప్రతిదినం కర్తవ్యం ఇష్టిత్రయం అనమాట అంటే సావిత్రమష్టాకపాలం ప్రాతర్ నిర్వపతి ఉదయకాలంలో ఒక ఇష్టి చేయాలి మధ్యాహ్న కాలంలో ఒక ఇష్టి చేయాలి సాయంకాలంలో ఒక ఇష్టి చేయాలి ఆ విధంగా మూడు ఇష్టులు చేయాలన్నమాట ఏ ఇష్టికి ఏ దేవత ఏ మంత్రము అనేటువంటి ఏ హవిస్ అనేటువంటి దానింతగా కూడా చెప్పబోతున్నారు అన్నమాట అంటే అశ్వమేధంలో ఇటువంటి అనేకమైనటువంటి అవాంతర క్రతువులు ఎన్నో ఉన్నాయి మహాక్రతువు అశ్వమేధమైతే అవాంతరంగా ఉండే అనేక క్రతువులన్నీ కూడా ఉన్నాయన్నమాట కాబట్టి దీన్నే ఏమంటారు అంటే సాంగోపాంగ సహితము అని అంటారు మీమాంసా శాస్త్రంలో చెప్తారు ప్రధాన కర్మ ఫలాన్ని ఇస్తుంది ప్రధాన కర్మకి పూర్వాంగములు కొన్ని ఉంటాయి ఉత్తరాంగములు కొన్ని ఉంటాయి అంటే పూర్వోత్తరాంగ కలాప సహితమైనటువంటి ప్రధాన కర్మ అపూర్వ ద్వారా ఫలాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మీమాంసా శాస్త్రకారులు సిద్ధాంతంగా చెప్తారన్నమాట అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు యాగం చేశాం యాగమునకు ఫలమేమిటి దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గకామ జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అన్నిటికీ కూడాను స్వర్గమే ఫలం
స్వర్గమంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా దుఃఖం లేనటువంటి దుఃఖ లేశం కూడా లేనటువంటి దాన్ని స్వర్గము అని అంటారు. ఎన్న దుఃఖేన సంభిన్నం నచగ్రస్తం అనంతరం అభిలాషోపనీతయ్యతు తత్పదం స్వఃపదాస్పదం అని అంటారు. స్వహ అనేటటువంటి స్వర్గంలో స్వహ అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఎన్న దుఃఖేన సంభిన్నం, ఎత్తు దుఃఖేన నసంభిన్నం నచగ్రస్తం అనంతరం, అనంతరమపి దుఃఖేన నగ్రస్తం అటువంటిది అనమాట. అంటే ఇవాళ దుఃఖం లేదండి, ఇవాళ వరకేనండి మీకు దుఃఖం లేకుండా ఉండటం, రేపటి దుఃఖం వస్తుంది అంటే అటువంటి సుఖాన్ని ఎవరు ఎవరు కోరుతారు? అటువంటి సుఖాన్ని ఎవరు కోరరు. శాశ్వతమైన సుఖాన్నే కోరుతారు. శాశ్వతమైన సుఖం అంటే ఏమిటి అంటే మోక్షమే, బ్రహ్మానందమే, అఖండాత్మ చైతన్యానుభూతుల నిరంతరము కూడా రమిస్తూ ఉండటమే ఆ నిత్యమైనటువంటి త్రికాలాబాధ్యమైనటువంటి స్వర్గం అనమాట, సుఖం అనమాట. అందుకనే మామూలు స్వర్గం అలాంటిది కాదండి అని చెప్తూనే ఉంటారు. దాని గురించి ఏం చెప్తారు అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. దానికి ఉదాహరణ మనం విమానం ఎక్కామనుకోండి, విమానం ప్రయాణించే గంట రెండు గంటలు ఆకాశంలో ఉంటాం, మళ్ళా మన యొక్క స్వస్థానం చేరంగానే మళ్ళీ ల్యాండింగ్ అయిపోతుంది, టేకాఫ్ అయింది, పైన ఎగిరింది, ఎగిరిన గంట అరగంట ఎంతసేపు ఉంటుందో విమాన ప్రయాణం అంతసేపు ఉంటాం, తర్వాత మళ్ళీ ఆకాశంలోంచి కిందికి దిగి అంటే మన యొక్క ప్రయాణం అయిపోయినట్లయితే మళ్ళీ మనం కిందికి దిగినట్లుగా మనం ఇటువంటి మనం చేసిన పుణ్యఫలం అయిపోతే మళ్ళీ స్వర్గంలోంచి కిందికి వచ్చేస్తాం, నరకంలో అయినా అంతే. కాబట్టి ఆ పాపఫలం కానీ పుణ్యఫలం కానీ అనుభవించేంతవరకే అక్కడ ఉంటాం అనమాట. దానికి చెప్తూ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అంటారు. కానీ ఇక్కడ స్వర్గం అంటే అటువంటిది కాదు. ఎన్న దుఃఖేన సంభిన్నం నచగ్రస్తం అనంతరం అభిలాషోపనీతయ్యతు. మనకు అభిలాషకు అనుగుణంగా ఉండేటటువంటిది అంటే అభిలాష అంటే ఎలా ఉండాలి అంటే సాత్వికమైనటువంటి బ్రహ్మానందాత్మకమైనటువంటి అంటే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అభిలాష అనమాట. అది పరాకాష్ఠ, అది జ్ఞానం వల్ల వచ్చేటటువంటిది. ఆ జ్ఞానం వల్ల నుంచే వస్తున్న విషయాన్ని కూడా మనం ప్రతిరోజు కూడా శ్రీవారి దగ్గర మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, నాణ్యపంథ అయనాయ విద్యతే అని. కాబట్టి దానికి భక్తి ఇవన్నీ కూడాను సాధనములు. అసలు మోక్షం రావాలి అంటే ప్రధాన సాధనం భక్తే. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని అంటారు. అందువలనే భక్తితోనే అందరూ కూడా తరించారయ్యా, భక్తితోనే అందరూ తరించారు అనేటువంటి విషయాన్ని భాగవతంలో పునఃపునః చెప్తూ ఉంటారన్నమాట. భక్తి లేనిదే ఎవరూ తరించరు. ఎంత కర్మానుష్ఠానం చేసినప్పటికీ భక్తి ఉండాలి. భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానమే జ్ఞానాన్నిచ్చి తరింపజేస్తుంది అని చెప్తారన్నమాట. అందువల్ల ఏమిటి అంటే అటువంటి మహాప్రజ్ఞ రావాలి అన్నట్లయితే ఇటువంటి మహాక్రతువుల ద్వారా వస్తుందన్నమాట. అందువల్ల ఆ మూడు యాగములు చేసేటువంటి ఆ ప్రక్రియ అంతా కూడాను చెప్పబోతూ ఆ తర్వాత ఇంకా అనేక మహామంత్రములన్నీ కూడా చెప్పబోతున్నాం. ముందుగా దేవయజన దేశే, అసలు దేవయజనం అనేటటువంటి ఆ ప్రదేశానికి చాలా గొప్ప పేరు అన్నమాట. ఒకచోట మాట్లాడుతూ ఏదమగన్మ దేవయజనం పృథివ్యాహ ఇదం దేవయజనం అగన్మ. మేమంతా వచ్చామండి ఈ అంటే భూమిలో ఉత్కృష్టమైన ప్రదేశం ఏమిటి అంటే దేవయజనమే. ఏదమగన్మ దేవయజనం పృథివ్యాహ. ఇంతకుముందు ఇది దేవయజనం ఎందుకైంది, ఈ స్థానంలోనే మనం ఎందుకు దేవయజనం యజ్ఞం చేయగలుగుతున్నాము అంటే విశ్వే దేవాయ దజుషంత పూర్వే. ఇంతకుముందు విశ్వే దేవతలు ఇక్కడ యజ్ఞం చేశారు. పూర్వే విశ్వే దేవాహ ఏతు అజుషంత తత్ దేవయజనం వయం అగన్మ. ఏదమగన్మ దేవయజనం పృథివ్యా విశ్వే దేవాయ దజుషంత పూర్వే. ఎలా చేశారండి విశ్వే దేవతలు అంటే రుక్సామాభ్యాం యజుషా సంచరంతః. వేద ఆ విశ్వే దేవతలు కూడా రుక్సామాభ్యాం యజుషా సంచరంతః అంటే ఋగ్వేద యజుర్వేద సామవేదములతోనే వారు యజ్ఞం చేశారు. ఎవరు యజ్ఞం చేసినా ఋగ్వేద సామవేద యజుర్వేదములతోనే చేయాలి, అథర్వేదం అనేటటువంటిది రక్షణగా ఉంటుందన్నమాట. అందువలనే ఋగ్వేదేన హోతా కరోతి యజుర్వేదేన ఆధ్వర్యం సామవేదేనోద్గాత అని అంటారు. మూడు వేదములతో జరిగేటటువంటిది యజ్ఞం కనుక అందువల్ల మూడు వేదములు యజ్ఞంలో ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మాటిమాటికి వేదమాత నిరూపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి విశ్వే దేవాయజు సంత పూర్వే రక్షామాభ్యాయజుషా సంచరంత రాజస్పోషే నషమిషామదేమా సమ్మదేమా రాజస్పోషేణ ఇషాచ సమ్మదేమా అని అంటారు. అంటే అక్కడ ధనము పుష్టి అన్న సమృద్ధి అన్నీ కూడా కలిగితే యజ్ఞం చేసినట్లయితే అనే విషయాన్ని అంతా కూడా చెప్తూ ఉంటారనమాట. కాబట్టి అటువంటి దేవయజన ప్రదేశంలో యజ్ఞం జరుగుతున్న ప్రదేశమే దేవయజనము. కాబట్టి ఆ దేవయజనం అనేటటువంటిది చాలా గొప్పది. ఆ స్థానాన్ని మనం గుర్తించినా అక్కడ నమస్కరించినా స్మరించినా దానికి సహకరించినా గొప్ప పుణ్యం అనేటటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి అక్కడ చేయవలసిన హోములు ఏమిటి అనేటువంటి ఆ మంత్రములన్నీ కూడా ఇప్పుడు మనం అశ్వమేధాంగ భూతములైనటువంటివి వాటి గురించి పారాయణ చేస్తున్నాం.
ओम सावित्रम् अष्टाङ्गपालम् प्रातर्निर्भवति अष्टाक्षरा गायत्री गायत्रम् प्रातःसवनम् प्रातःसवनादेवैनम् गायत्र्या छन्दसोऽधिनिर्मीयते अथो प्रातःसवनमेव तेनाप्नोति गायत्रीम् छन्दः सवित्रे प्रसवित्र एकादशकपालम् मध्यम् दिने एकादशाक्षरा त्रिष्वप् त्रैष्वभम् माध्यन्दिनगोसवनम् माध्यन्दिना देवै नगोसवनात् त्रिष्वभश्छन्दसोऽधिनिर्मीयते अथो माध्यन्दिनमेव सवनन्देनाप्नोति त्रिष्वभम् छन्दः सवित्र आसवित्रे द्वादशकपालमपराह्णे द्वादशाक्षरा जगति जागतम् तृतीयसवनम् तृतीयसवनादेवैनम् जगत्याश्चन्दसोऽधिनिर्मीयते अथो तृतीयसवनमेव तेनाप्नोति जगतीम् छन्दः ईश्वरो वा श्वः प्रमुक्तः पराम् परावतम् गन्तोः इहधृति स्वाहेहमिधृति स्वाहेहरन्ति स्वाहेहरमति स्वाहेति चतस्राहुजोति चतस्रो दिशः दिग्भिरेवैनम् परिगृह्णाति आश्वत्थो व्रजो भवति प्रजापतिर्देवेभ्यो निलायत अश्वारूपम् कृत्वा स्वश्वत्थे संवत्सरमतिष्ठत् तदश्वत्थस्याश्वत्थत्वम् यदाश्वत्थो व्रजो भवति स एवैनयोनौ प्रतिष्ठापयति आ ब्रह्मन् ब्राह्मणो ब्रह्मवर्चसी जायतामित्याह ఆ దేవయజన ప్రదేశంలో ప్రతిదినము కూడాను ప్రాతస్సవనం మాధ్యందిన సవనం తృతీయ సవనం అని ఉంటాయన్నమాట. ప్రాతస్సవనంలో సావిత్రం అష్టాకపాలం అని సవిత్ర దేవతాకమైనటువంటి ఆ యాగం చేయాలి. అలాగే మాధ్యందిన సవనంలో మరొక యాగం, తృతీయ సవనంలో మరొక యాగం. ఎందుకు అంటే మూడు సవనములు ముఖ్యములే. ప్రతి సవనములోనూ ఆ దేవతలకు హవిస్సంతా ఉంటూ ఉంటుందన్నమాట. ఆ హోత్రకులందరూ కూడా మంత్రాలు చెప్తూ ఉంటారు. ఆ సామగానం చేసే వాళ్ళందరూ కూడాను సామగానం చేస్తూ ఉంటారు. ఔద్గాత్ర గణం వాళ్ళు, ఉద్గాత అని వాళ్ళ ప్రధానమైన నృత్యం అన్నమాట. వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారన్నమాట. అందులో అటువంటి మహామంత్రములన్నీ కూడా చేస్తూ అశ్వత్థ అని అన్నారు. అంటే అశ్వత్థ వృక్షము అని, రావి చెట్టు అని అంటాం మనం ఆంధ్ర భాషలో. తెలుగులో అశ్వత్థ వ్రజోభవతి అని చాలా చాలా గొప్పది అని చెప్తూ, ఎందుకు దానికి అశ్వత్థం అనే పేరు వచ్చింది అంటే, ఒకప్పుడు ప్రజాపతిర్దేవేభ్యో నిలాయత అశ్వరూపం కృత్వా, ప్రజాపతి గారు అశ్వరూపాన్ని, ఇది అశ్వమేధం కదా, అశ్వం యొక్క వైభవాన్ని గొప్పగా చెప్తూ మరొకసారి ప్రజాపతి గారు, ఇంతకుముందు ప్రజాపత్య అశ్వ అని చెప్పుకున్నాం, ప్రజాపతి యొక్క నేత్రంలోంచి ఉత్పన్నమైంది అని చెప్పుకున్నాం. అసలు ప్రజాపతి స్వరూపమే అశ్వము. ఎందుకంటే ఒకప్పుడు ప్రజాపతిర్దేవేభ్యో నిలాయత అశ్వరూపం కృత్వా, ప్రజాపతి గారు అశ్వరూపాన్ని ధరించినటువంటి వారై, సోశ్వత్థే సంవత్సరమతిష్ఠతు, అశ్వత్థ వృక్షంలో సంవత్సర కాలం ఉన్నారట అశ్వరూపాన్ని ధరించి. అదేంటి, వృక్షం లోపల అశ్వం ఇముడుతుందా అంటే, అది బ్రహ్మగారి యొక్క సృష్టి లీల. బ్రహ్మగారి యొక్క సృష్టిలో ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి జీవులందరినీ కూడా మనం చూస్తున్నాం. ఇలా సృష్టించేటువంటి పరమాత్మ ఏది సాధ్యం కాదు? మరి చిన్న బీజంలోంచి మహావృక్షాన్ని ఉత్పన్నం చేస్తున్నటువంటి ప్రజాపతి గారికి ఏది అసాధ్యం కాదు. ఆయన అశ్వత్థ వృక్షంలో అశ్వరూపాన్ని ధరించి సంవత్సర కాలం ఉన్నారట. సోశ్వత్థే సంవత్సరమతిష్ఠతు తదశ్వత్థస్యాశ్వత్థత్వం. అశ్వత్థ అంటే అశ్వరూపాన్ని ధరించి దాంట్లో ఉన్నాడు కాబట్టి అశ్వత్థం అనేటటువంటి పేరు వచ్చిందనమాట. సోశ్వత్థే అశ్వత్థే సంవత్సరం అతిష్టతు కాబట్టి తతు అశ్వత్థస్య అశ్వత్థత్వం. ఇది నిర్వచనం అనమాట. అశ్వత్థం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, అశ్వరూపాన్ని ధరించి ప్రజాపతి గారు ఆ వృక్షంలో సంవత్సర కాలం ఉన్నాడు కనుక. కాబట్టి యదాశ్వత్థో వ్రజోభవతి స్వ ఏవైనయ్యోనో ప్రతిష్టాపయతి. ఇక్కడ కూడా ఆ అశ్వత్థం అంటే ఆ రావి సమితులన్నీ కూడా చక్కగా యాగంలో ఉపయోగించడం వల్ల
ఆ ప్రజాపతి స్వరూపము అశ్వమేధ యొక్క స్వరూపము సమగ్రంగా ఉంటాయనేటువంటి విషయాన్ని అందుకనే మనకు తెలియపరుస్తున్నారు. అందుకనే అశ్వత్థ వృక్షం చాలా గొప్పదేని అశ్వత్థ వృక్షాన్ని గనక మనం నమస్కారం చేసినట్లయితే మనం ప్రదక్షిణం చేసినట్లయితే మన యొక్క దుష్టగ్రహాల వల్ల వచ్చే బాధలన్నీ పోతాయనేటటువంటిది పెద్దలందరూ కూడా చేస్తూ ఉండేటువంటి విషయం. అటువంటి బాధలన్నీ కూడా పోతాయన్నమాట అశ్వత్థ వృక్షాన్ని. అయితే అశ్వత్థ వృక్షాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు. అశ్వత్థం మందవారేతో అని శనివారం నాడు మాత్రమే స్పృశించాలి. మిగిలిన రోజుల్లో దూరంగా ప్రదక్షిణ చేసి నమస్కారం చేయొచ్చు అన్నమాట. అటువంటి గొప్పదైనటువంటి అశ్వత్థ వృక్షం యొక్క మహత్వాన్ని కూడా చెప్తూ ఇటు తర్వాత ఏమిటి అంటే ఉక్ష్యస్య అగ్నేహే స్థాపనం. అగ్నిని స్థాపన చేయాలన్నమాట. అగ్ని స్థాపన చేయడానికి ఒక గొప్ప మహామంత్రం. ఆ మంత్రంతో అగ్ని స్థాపన చేస్తూ ఆ మంత్రానికి బ్రాహ్మణమంతా కూడా ఇక్కడ చక్కగా వివరించారు. ఆ మహామంత్రం అనేటువంటి చాలా గొప్పది. ఏమిటంటే ఆ మహామంత్రం ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసి జాయత వాస్మిన్ రాష్ట్రే రాజన్యశ్వరో మహారథో జాయతాంద్రోఘ్రీ ధేనుర్వోఢా నడ్వానాశు సత్తి పురంధరియోషా విష్ణోరథేష్ఠా సభేయోదువాస్య యజమానస్య వీరో జాయతాన్ని కామే నికామేన పర్జన్యో వర్షతు పర్జన్యో నమోదయః పశ్యంతాం యోగక్షేమో నః కల్పతాం. మనం కోరుకునేటటువంటి సకల కోరికలు కూడా ఈ మంత్రంలో ఉన్నాయన్నమాట. ఏం కోరుకుంటాము అంటే మనకు ఎప్పుడు కూడా సకాలంలో వర్షాలు కురవాలి, ప్రజలందరూ కూడా చక్కటి పాడి పంటలతో వృద్ధి చెందాలి, అందరూ కూడాను ఆయురారోగ్య భోగభాగ్యములతో ఉండాలి. అందువల్ల ఏమిటి ప్రార్థన చేస్తున్నాము అంటే నికామే నికామేన పర్జన్యో వర్షతు. నికామే నికామే పర్జన్య నహ వర్షతు అని అంటాం. అందుకనే రామరాజ్యంలో నెలకి మూడు వర్షాలు కురిసేవిట. నెలకి మూడు వర్షాలు కురిస్తే ప్రతి నెలా పంటలే, ప్రతి నెలా గోసమృద్ధే ఉంటుందన్నమాట, ఆహారానికి లోటు ఉండదు. అందుకనే రామరాజ్యం మళ్ళీ కావాలి అని మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే నికామే నికామేన పర్జన్యో వర్షతు. ఎక్కడ జల సమృద్ధి ఉండాలి, నీళ్లు లేవనేటువంటి బాధ ఎక్కడో ఎక్కడా లేకుండా ఎక్కడో సకాలంలో వర్షాలు కురుస్తూ ఉండాలి. అంతేకాదు ఫలిన్యో న ఔషధయ పచ్యంతాం నహ ఔషధయ ఫలిన్య పచ్యంతాం. అంటే మేము వేసేటువంటి ఆ పంటలన్నీ కూడా చక్కటి ఫలవంతములు కావాలి. అంటే ఎవరికి ఏ విధమైనటువంటి ధాన్యం కావాలి అంటే ఆ ధాన్యం అంతా కూడా చక్కగా సమృద్ధిగా ఉత్పన్నం కావాలి. అంటే నిజమైనటువంటి మందులు లేనటువంటి ధాన్యం అన్నమాట. మళ్ళీ ఆ మందులు వేసినట్లయితే ఆ మందుల ద్వారా వచ్చే ఆ విష బాధలన్నీ కూడా శరీరానికి రాకుండా ఉండేటటువంటి, అంటే మందులు లేనటువంటి సరైనటువంటి మోతాదులో వేసినటువంటి, అంటే చక్కగా గోవుల ద్వారా జరిగేటటువంటి ఆ యొక్క ఇదంతా కూడా కృషి అంతా కూడా, అంటే ఆ వ్యవసాయం అంతా కూడా చక్కగా జరగాలి అనే అర్థం అన్నమాట. అందువలనే ఒక అనేక చోట్ల ప్రార్థన చేస్తూ అనమీవాహ అయక్ష్మాహ అని అంటారు. అమీబా అనేటువంటి సూక్ష్మక్రిమి అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అమీబా అనే సూక్ష్మక్రిమి ఉందనే విషయాన్ని వేదమే చెప్పింది. అందుకే వేదమే చెప్తే ఏమంటోంది అంటే అనమీవాహ ఔషధులన్నీ కూడా అమీబా రహితములు కావాలి. వభయో రభేద అని వ్యాకరణ శాస్త్రం అన్నమాట. అమీవాహ దాన్నే అమీబా అని అంటారు. బకారమైన వకారమైన రెండుకి అభేదము అని వ్యాకరణ శాస్త్రం మర్యాద. అందువల్ల అనమీవాహ అని ప్రార్థన చేస్తాం అన్నమాట. అంటే ఏ విధమైన విషక్రిములు కూడా ఉండకూడదు. ఇప్పుడు కూడా ప్రపంచం అంతా కూడా ఒకనొక విషక్రిమి పీడిస్తోంది. ఆ విషక్రిమి రహితంగా ప్రపంచం అంతా ఉండాలి. కాబట్టి చక్కగా ఫలిన్యో న ఔషధయ పచ్యంతాం యోగక్షేమో నః కల్పతాం. ప్రజలందరికీ కూడా యోగక్షేమములు కల్పించాలి అని ప్రార్థన అన్నమాట. యోగం అంటే ఏమిటి, క్షేమం అంటే ఏమిటి అంటే అప్రాప్తస్య ప్రాప్తి యోగ, ప్రాప్తస్య రక్షణం క్షేమ. మన దగ్గర లేనటువంటి మనం కోరుకునేటటువంటి సంపద మనకు లభించడం అనేటటువంటిది యోగము అని చెప్పబడుతుంది. వచ్చినటువంటి సంపదని కాపాడుకోవటం అనేటటువంటిది, రక్షించుకోవటం అనేటటువంటిది క్షేమం అని చెప్పిందనమాట. అంటే సంపద వచ్చింది, దాని వల్ల మనం వృధా చేసుకున్నాం అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అంటే మనకు సంపద లభించాలి, దాన్ని చక్కగా కాపాడుకోవాలి. అంటే సంపదని కాపాడుకోవాలి అంటే అర్థం ఏమిటి అంటే సంపద అనేటటువంటిది ఎప్పుడు కాపాడబడుతుంది, దానం చేస్తే, ధర్మం చేస్తే, సత్కర్మాచరణ చేస్తే, భగవంతుడికి సమర్పణ చేస్తే, పరోపకారం చేస్తేనే అది కాపాడబడుతుంది. కాబట్టి అర్థం ఏమిటి అంటే పరోపకారం చేయాలి, ధర్మం చేయాలి, దానం చేయాలి, వేదోక్త కర్మాచరణ చేయాలి. అటువంటి యోగక్షేమములను భగవంతుడు అనుగ్రహించాలి. అలాగే బ్రాహ్మణాది చాతుర్వర్ణ్యముల వారు కూడాను ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసి జాయతాం. బ్రాహ్మణాది చాతుర్
పాత్రవర్ణ్యముల వారు వారి వారి యొక్క ధర్మాన్ని తక్క వారు అనుష్ఠిస్తూ వారు గొప్పగా ఉండాలి. అంతేకాదు ప్రభువులు ప్రభుత్వాధ నేతలందరూ కూడా ఆస్మిన్ రాష్ట్రే రాజన్యై సవ్యశ్వరో మహారథో జాయతాం, ప్రభుత్వాధినేతలు అందరూ కూడాను చక్కగా మంచి బలవంతులై వారు చక్కగా శక్తియుక్తులై ప్రజలను చక్కగా ప్రజారచకంగా పరిపాలించాలి. దోగ్ధ్రి ధేను, చక్కటి గో సంపద అంతా కూడా బాగా ఉండాలి. అలాగే గో సంపద, అశ్వ సంపద, మరి వృషభములు అన్నీ కూడా ఉండాలి. ఓఢాన్ అడ్వాను ఆశుసప్తరి ఆశుసప్తి, అవన్నీ కూడా చక్కగా ఉండాలి. అటువంటి మహామంత్రం మహాప్రార్థనలని అంటే అంటే ప్రపంచంలో ఉండేటువంటి సకల జీవులు, ప్రపంచంలో ఉండే సకల జంతువులు అందరూ కూడాను వారి యొక్క ధర్మాన్ని ఎక్కడ జరుగుతుంది అంటే ఇటువంటి యజ్ఞం జరిగిన చోట, ఎత్రైతేన యజ్ఞేన యజంతే. కాబట్టి యజ్ఞములు బాగా చేయాలి. ఎక్కడైతే ఇటువంటి యజ్ఞములు చేస్తూ ఇటువంటి మహామంత్రముల ద్వారా ప్రార్థన చేస్తామో ఇటువంటి శుభములన్నీ కూడా జరుగుతాయి. బ్రాహ్మణాది సమస్త వర్ణములు, గవాది సమస్త జంతువులు కూడాను సుఖంగా ఉంటూ, ఏదో వీరు వారు అని ఒక పేరు ఎందుకు చెప్తున్నారు అంటే ఉపలక్షణ మర్యాదయా చెప్తారన్నమాట. కాబట్టి బ్రాహ్మణాది సమస్త వర్ణములు, గవాది సమస్త జంతువులు అంటే అర్థం ఏమిటి అంటే లోకంలో ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అని అంటాం. పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము అంటే చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు అని అర్థం అన్నమాట. అందరూ కూడా వాళ్ళు వీళ్ళు కొంతమంది మాత్రమే బాగుండాలి అనేటువంటి ఆ సిద్ధాంతం అనేటువంటిది ఉండదు. ప్రపంచంలో వైదిక ధర్మం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే సర్వే భవంతు సుఖినః, కాబట్టి సమస్త ప్రజలు కూడాను యోగక్షేమములు పొందాలి అనేటువంటి ఆ మహామంత్రముల యొక్క ప్రార్థన ఇప్పుడు మనం చెప్పబోతున్నాం అన్నమాట. కాబట్టి అందువల్ల భగవంతుడైనటువంటి వెంకటేశ్వర ప్రభువు ఇటువంటి మహామంత్రముల పారాయణ ద్వారా లోకంలో ఉండేటటువంటి 84 లక్షల జీవరాశుల్ని రక్షించాలి. ప్రత్యేకంగా ఈనాటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవులందరినీ కూడా అత్యంత శీఘ్రంగా విముక్తులు చేయాలి అని మనం ప్రార్థన చేస్తూ ఈ మహామంత్రములు ఇప్పుడు మనం పారాయణ చేస్తున్నాం. ఓం ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవచ్చసీయాయతామిత్యాహ, బ్రాహ్మణ ఏవ బ్రహ్మవచ్చసం దధాతి, తస్మాత్ పురా బ్రాహ్మణో బ్రహ్మవచ్చస్య జాయత, ఆస్మిన్ రాష్ట్రే రాజన్యై సవ్యశూరో మహారథో జాయతామిత్యాహ, రాజన్య ఏవ శౌర్యం మహిమానం దధాతి, తస్మాత్ పురా రాజన్యై సవ్యశూరో మహారథో జాయత, దోగ్ధ్రీ ధేనురిత్యాహ ధేన్వామేవ పయో దధాతి, తస్మాత్ పురా దోగ్ధ్రీ ధేనుర్జాయత, ఓఢా నట్వానిత్యాహ అనడుఃక్యేవ వీర్యం దధాతి, తస్మాత్ పురా ఓఢా నట్వాన జాయత, ఆశుసత్తిరిత్యాహ అశ్వ ఏవ జవం దధాతి, తస్మాత్ పురాశురశ్వో జాయత, పురంధిర్యోషేత్యాహ యోషిత్యేవ రూపం దధాతి, తస్మాత్ శ్రీయువతిః ప్రియా భావుకా జిష్ణోరథేష్ఠా ఇత్యాహ, ఆహవై తత్ర జిష్ణోరథేష్ఠా జాయతే, యత్రైతేన యజ్ఞేన యజంతే, సభే యో యువేత్యాహ యో వై పూర్వవయసి సభే యో యువా, తస్మాద్యువా పుమాన్ ప్రియో భావుకః ఆశ్రయమానస్య వీరో జాయతామిత్యాహ, ఆహవై తత్ర యజమానస్య వీరో జాయతే, యత్రైతేన యజ్ఞేన యజంతే, నికామే నికామేన పర్జన్యో వరుషత్విత్యాహ, నికామే నికామే హవే తత్ర పర్జన్యో వరుషతి, యత్రైతేన యజ్ఞేన యజంతే, ఫలిన్యో నవౌషధయః పచ్యంతామిత్యాహ, ఫలిన్యో హవే తత్ర ఔషధయః పచ్యంతే, యత్రైతేన యజ్ఞేన యజంతే, యోగక్షేమో నః కల్పతామిత్యాహ, కల్పతే హవే తత్ర ప్రజాభ్యో యోగక్షేమః, యత్రైతేన యజ్ఞేన యజంతే, ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్వ్యాదిశత్, స ఆత్మన్నశ్వమేధమధత్తా తందేవా అబ్రువన్, ఏష వామ యజ్ఞః యదశ్వమేధః అప్యేవనోత్రాస్తి, ఏభ్య ఏతానన్న హోమాన్ ప్రాయచ్ఛత్, తానజుహోద్ తైర్వైష దేవాన ప్రేమాన్ ఎదన్న హోమాన్ జుహోతి, దేవానేవ తైర్యజమాన ప్రేణాది ఆజ్యేన జుహోతి, అగ్నేర్వా ఏతద్రూపం ఎదాజ్యం ఎదాజ్యేన జుహోతి, అగ్నిమేవ తత్ప్రేణాది మధునా జుహోతి,
महत्यैवा एतद्देवतायै रूपं यन्मधु यन्मधुना जहोति महतीमेव तद्देवतां प्रीणाति तण्डुलैर्जहोति वसूनां वा एतद्रूपं यत्तण्डुलाः यत्तण्डुलैर्जहोति वसूनेव तत्प्रीणाति पृथिवीर्जहोति रुद्राणां वा एतद्रूपं यत्पृथुकाः यत्पृथिवीर्जहोति रुद्राणेव तत्प्रीणाति लाजेर्जहोति आदित्यानां वा एतद्रूपं यल्लाजाः यल्लाजेर्जहोति आदित्यानेव तत्प्रीणाति करं वैर्जहोति विश्वेषां वा एतद्देवानागुं रूपं यत्करम्बाः यत्करम्बैर्जहोति विश्वानेव तद्देवान् प्रीणाति धानाभिर्जहोति नक्षत्राणां वा एतद्रूपं यद्धानाः यद्धानाभिर्जहोति नक्षत्राण्येव तत्प्रीणाति सक्तुभिर्जहोति प्रजापतेर्वा एतद्रूपं यत्सक्तवः यत्सक्तुभिर्जहोति प्रजापतिमेव तत्प्रीणाति वसुश्रीर्जहोति सर्वासां वा एतद्देवतानागो रूपं यन्मसोऽस्यानि यन्मसोऽस्यैर्जहोति सर्वा एव तद्देवताः प्रीणाति प्रियाङ्गुतण्डुलैर्जहोति प्रियाङ्गाहवैना वैते एतैर्वै देवाश्वस्याङ्गानि समदधुः यत्प्रियाङ्गुतण्डुलैर्जहोति अश्वस्यैवाङ्गानि सन्दधाति प्रशान्नानि जहोति प्रशाक्षरा विराट् विराट्स्यान्नाद्यस्यावरुद्धि प्रजापतिरश्वमेधमसृजता तगौ सृष्टगो रक्षाकुस्कृतिघागो सन्न स एतान् प्रजापतिरात्मगो होमानपश्यत् तानजुहोत् तैर्वै स यज्ञात् रक्षाकस्य वाहन् यन्नक्तगो होमाञ्जुहोति यज्ञादेवतैर्गतमानो रक्षाकस्य वहन्ति आद्येन जुहोति वज्रो वा आद्यम् वज्रेणैव यज्ञात् रक्षाकस्य वहन्ति आद्यस्य प्रतिपदम् करोति प्राणो वा आद्यम् मुहर एवास्य प्राणम् दधाति अन्नहोमाञ्जुहोति शरीरवदेवावरुन्धे व्यत्यासञ्जुहोति उभयस्यावरुद्धे रक्तञ्जुहोति रक्षतामवहति आद्येनान्ततो जुहोति प्राणो वा आद्यम् उभयत एवास्य प्राणम् दधाति पुरस्ताच्चोपरिष्टाच्च एकस्मै स्वाहेत्याह अस्मिन्नेव लोके प्रतिष्ठति स्वाभ्याग स्वाहेत्याह अमुष्मिन्नेव लोके प्रतिष्ठति उभयोरेव लोकयोः प्रतिष्ठति अस्मिग्श्चामुष्मिग्श्च शताय स्वाहेत्याह शतायुर्मै पुरुषः शतवीर्यः आयुरेव वीर्यमवरुन्धे सहस्राय स्वाहेत्याह आयुर्मै सहस्रम् आयुरेवावरुन्धे सर्वस्मै स्वाहेत्याह अपरिमितमेवावरुन्धे प्रजापतिम् वा एष ईप्सदीत्याहुः योऽश्वमेधेन युजत अथोऽहुः सर्वाणि भूतानीति एकस्मै स्वाहेत्याह प्रजापतिर्वा एकः तमेवाप्नोति एकस्मै स्वाहा त्वाभ्याग स्वाहेत्यभिपूर्वमाहुतिर्जुहोति अभिपूर्वमेव सुवर्गम् लोकमेति एवोत्तरम् जुहोति एकवदेव सुवर्गम् लोकमेति सन्ततम् जुहोति सुवर्गस्य लोकस्य सन्तत्यै शताय स्वाहेत्याह शतायुर्मै पुरुषः शतवीर्यः आयुरेव वीर्यमवरुन्धे सहस्राय स्वाहेत्याह आयुर्मै सहस्रम् आयुरेवावरुन्धे अयुताय स्वाहा नियुताय स्वाहा प्रयुताय स्वाहेत्याह प्रयैमे लोकाः इमानेव लोकानवरुन्धे अर्बुदाय स्वाहेत्याह वाग्वा अर्बुदम् वाचमेवावरुन्धे यर्बुदाय स्वाहेत्याह
यो वै वाचो भूमा तन्यर्बुदं वाच एव भूमा नमवरुन्धे समुद्राय स्वाहेत्याह समुद्रमेवा प्रोधि मध्याय स्वाहेत्याह मध्यमेवा प्रोधि अन्ताय स्वाहेत्याह अन्तमेवा प्रोधि परार्धाय स्वाहेत्याह परार्धमेवा प्रोधि उषसे स्वाहा व्युष्टे स्वाहेत्याह रात्रिर्वा उषाः अहर्व्युष्टिः अहोरात्रे एवावरुन्धे अथो अहोरात्रयोरेव प्रतिष्ठति तायदुभयेर्दिवा वा रक्तं वा जुहुयात् अहोरात्रे मोहयेद् उषसे स्वाहा व्युष्टे स्वाहो नेष्यते स्वाहो यदे स्वाहेत्यनुदिते जुहोति उदिताय स्वाहा सुवर्गाय स्वाहा लोकाय स्वाहेत्युदिते जुहोति अहोरात्रयोरव्यति मोहाय उदित होममुलु अनुदित होममुलु अनि ఆ వైభవం అంతా కూడా వివరిస్తూ అన్నహోమ మంత్రములు అని ఉన్నాయి అవన్నీ కూడా వ్యాఖ్యానం చేస్తూ చక్కగా ఈ అన్నహోమ మంత్రములు వాట్ల యొక్క వైభవం అంతా కూడా సంహిత భాగంలో ఏకస్మై స్వాహ అనే అనువాకంలో అలాగే శతాయ స్వాహ అనే అనువాకంలో ఏకస్మై స్వాహ అన్నప్పుడు మనకు మామూలుగా 1 2 3 4 చెప్తున్నట్లుగా ఉంటుందన్నమాట ఏకస్మై స్వాహ ద్వాభ్యాగ స్వాహ త్రిభ్య స్వాహ చతుర్భ్య స్వాహ పంచభ్య స్వాహ అలా ఉంటుంది ఆ తర్వాత మళ్ళా 2 వదిలేసి 4 వదిలేసి అంటే విషమ సంఖ్యలన్నీ చెప్పటం ఏకస్మై స్వాహ త్రిభ్య స్వాహ పంచభ్య స్వాహ ఇత్యాదన అలాగే 2 4 చెప్పడం ద్వాభ్యాగ స్వాహ చతుర్భ్య స్వాహ అటువంటి మహామంత్రములన్నీ కూడా చిట్ట చివరికి శతాయ స్వాహ సహస్రాయ స్వాహ నియుతాయ స్వాహ అని చెప్తూ ఇవాళ ప్రపంచ శాస్త్రవేత్తలందరూ కూడా ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే అత్యంత పెద్ద సంఖ్య వస్తుందో ఆ సంఖ్యంతా కూడా వివరించడం జరిగిందన్నమాట దాంట్లో అంటే బ్రహ్మ యొక్క కాలమానం బ్రహ్మగారు ఎన్ని సంవత్సరములు ఉంటారు మనుష్యమానం ఎంత దేవమానం ఎంత బ్రహ్మగారి యొక్క మానం ఎంత సృష్టి ఎలా ప్రారంభమైంది సృష్టి యొక్క కాలం ఎంత అనే ఆ సంఖ్యలన్నీ కూడాను వివరించిందన్నమాట దాన్ని ఆధారంగా చేసుకునే ప్రపంచ శాస్త్రవేత్తలందరూ కూడాను సూర్యచంద్రుల యొక్క గమనాలు అవన్నీ కూడాను చూస్తూ ఉంటారు అటువంటి మహామంత్రములన్నీ కూడా వ్యాఖ్యాన రూపంగా ఇక్కడ మనం అశ్వమేధ బ్రాహ్మణంలో చెప్పుకొని ఉన్నాం ఇంకా ఇటువంటి ఎన్నో మహామంత్రములు ఉన్నాయి కాబట్టి అటువంటి ఆ భగవంతుడు ఆ శ్రీవారందరినీ కూడా రక్షించాలి అని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మనం ఆ శాంతి మంత్రములు పారాయణ చేస్తున్నాం ఓం పృథ్వీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా సుజగం శమయతు అంతరిక్షమో శాంతం తద్వాజునా శాంతం తన్మే శాంతగం సుజగం శమయతు యో శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా సుజగం శమయతు పృథివీ శాంతిరంతరిక్షమో శాంతిర్యో శాంతిర్దిశ శాంతిరవాంతర దిశా శాంతిరగ్ని శాంతిర్వాయు శాంతిరాదిత్య శాంతి చంద్రమా శాంతిర్నక్షత్రాణి శాంతిరాప శాంతిరోషధయ శాంతిర్వనస్పతయ శాంతిర్గో శాంతిరజా శాంతిరశ్వ శాంతి శాంతిర్బ్రహ్మ శాంతిర్బ్రాహ్మణ శాంతి శాంతిరేవ శాంతి శాంతిర్మే అస్తు శాంతి తయాహమో శాంత్యా సర్వ శాంత్యా మహ్యం ద్విపదే చతుష్పదే చ శాంతిం కరోమి శాంతిర్మే అస్తు శాంతి ఏహ శ్రేశ్చక్రేశ్చ ధృతిశ్చ తపో మేధా ప్రతిష్టా శ్రద్ధా సత్యం ధర్మశ్చైతాని మోత్తిష్ఠం తమరోత్తిష్ఠంతు మామాగ శ్రేశ్చక్రేశ్చ ధృతిశ్చ తపో మేధా ప్రతిష్టా శ్రద్ధా సత్యం ధర్మశ్చైతాని మామాహాశిశుః ఉదాయుషా స్వాయుషో దోషధీనా కోనసేనోత్ పర్జన్యస్య దుష్మే మానస్థా మృతాగుం అనో తచక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్
अश्वेव शरद शतम् जीवेम शरद शतम् नन्दाम शरद शतम् मोदाम शरद शतम् भवाम शरद शतगो शृणवाम शरद शतम् प्रप्रवाम शरद शतम् जीतास्याम शरद शतम् ज्योतिर्यं दृशे यौवकान् महतोर्णवात् विभ्राजमानः शरीरस्य मध्यात् समावृषभो लोहिताक्षः सूर्यो विपश्चन् मनसा पुनातो ब्रह्मण स्वतन्यसि ब्रह्मणानि स्थ ब्रह्मण वनमसिधारितेऽयं पृथिवी ब्रह्मणा महीधारितमहदन्तरिक्षं दिवन्दाधार पृथिवेगो सदेवान्यदहं वेद तदहं धारयाणि मामद्वेदोऽधिविस्रसत् मेधामनीषे मा विशदागो समीची भूतस्य भव्यस्यावरुध्यै सर्वमायुरयाणि सर्वमायुरयाणि आभिर्गेर्भिर्यदतो नभो नमाप्याजय हरिभो वर्धमानः यदा स्तोतृभ्यो महि गोत्रार्जासि भूयिष्ठभाजोऽधते स्याम ब्रह्म प्रावारिष्मदम् नो माहासीत् ॐ शान्तिः 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 शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वमेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि रतम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यम् करवावहै तेजस्विनामधीतमस्त्वमाविद्विषावहै ॐ शान्तिः 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 पर्याप्यानन्दराजाय सर्वस्त्वमोचिरात्र उत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य सर्वमेव तेनाप्नोति सर्वम् जयति हरिः ॐ श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।